విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని దత్తత గ్రామం సీతారామపురం గ్రామాన్ని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. గ్రామంలో మంచినీటి ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మద్యం తాగడం మానివేస్తామని తెలిసినందున గ్రామాన్ని దత్తత తీసుకున్నా అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే ప్రగతి సాధ్యమని అన్నారు. ప్రజాస్వామ్యానికి గ్రామాలే పట్టుకొమ్మల్ని, మార్పు అక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు లక్ష్మీనారాయణ. అనుకున్నానండి, మనం ఏ విధంగా చేస్తున్నామో గ్రామంలోని ప్రజలు కూడా, వారు కూడా ముందుకు రావాలి, వారు కూడా ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో నేను ఒక నినాదాన్ని ఇచ్చాను. ఏ గ్రామాలైతే స్వచ్ఛందంగా మద్యాన్ని మానేస్తాయో ఆ గ్రామాలను నేను ఖచ్చితంగా దత్తత తీసుకుంటాను అని తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల ఆ రోజు మీ అందరూ అంగీకరించారు, మేము మా గ్రామంలో ఉన్న మద్యాన్ని మేమందరం మానేస్తాము అని చెప్పేసి. ఎందుకంటే మీ ఊరి పేరు సీతారాంపురం, సీతారాంపురంలో బెల్ట్ షాప్ ఏంటండి? మంచి గొప్ప పేరు అసలు సీతారామపురం. అలాంటి గ్రామంలో ఉంటూ మనం తాగడం ఏంటి?